హలో స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెంట్రల్ మెజర్స్. సెంట్రల్ మెజర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషలీ చాలా ఉన్నాయి, మనకు ఒక 5 ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ 3, మీన్, మీడియన్, మోడ్. మీను, మీడియన్, మోడ్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి తర్వాత వరుసగా 1 by 1 చెప్పుకుంటాం అన్ని. సో ఈ సెంట్రల్ మెజర్స్ స్టాట్స్లో మనకి 3 ఉంటాయి, మెయిన్, మీన్, మీడియన్, మోడ్ అని మీరు నేర్చుకుంటారు లోయర్ సెక్షన్స్లో. బట్ ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ తో పాటు జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ కూడా ఉంటుంది. ఓకే, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం వెరీ క్లియర్గా. వీటిల్లో మీన్ని, మీను, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, ఈ మూడింటిని మ్యాథమెటికల్ మెజర్స్ అంటారు. ఈ రెండింటిని పొజిషనల్ మెజర్స్ అంటారు. మీడియన్ అండ్ మోడ్ సెంట్రల్ మెజర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, పొజిషనల్ మెజర్స్ అండ్ మ్యాథమెటికల్ మెజర్స్. మ్యాథమెటికల్ మెజర్స్ కింద మీన్స్ వస్తాయి, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. పొజిషనల్ మెజర్స్ మీడియన్, మోడ్. అయితే సింపుల్గా మీన్, మీడియన్, మోడ్ గురించి చెప్పాలంటే మీన్ అంటే యావరేజ్, వన్ వర్డ్లో, ఒకే ఒక వర్డ్లో మీన్ అంటే ఏం చెప్పచ్చు అంటే మనం వన్ వర్డ్ యావరేజ్. మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ, మిడిల్ మోస్ట్ వాల్యూ మీడియన్ అంటే. మోడ్ అంటే మోస్ట్ అక్కరింగ్ వాల్యూ ఆర్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ, ఏ వాల్యూ విచ్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఫ్రీక్వెన్సీ. ఇలా వన్ వర్డ్లో వీ కెన్ డిఫైన్ మీన్, మీడియన్, మోడ్. సో మీన్ అన్న ఇక్కడ అర్థమెటిక్ మీన్ అన్న ఒకటి ఏఎం అంటాం. సో మీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం, మీడియన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం, మోడ్ని జెడ్తో. అయితే వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములాస్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం 1 by 1. సో ఫస్ట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. నేను చెప్పాను ఇంతకుముందే, అర్థమెటిక్ మీన్ అంటే సింపుల్గా ఒకే ఒక వర్డ్తో చెప్పచ్చు, యావరేజ్, యావరేజ్ అని చెప్పచ్చు. మనం చెప్పుకునే ప్రతి సెంట్రల్ మెజర్కి ఫార్ములాస్ 2 ways క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. 2 ways ఒకటి వచ్చి గ్రూప్డ్ డేటాకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అన్గ్రూప్డ్ డేటా, అదే రా డేటా అంటాం. అంటే డేటా జస్ట్ ఒక వాల్యూస్ ఇచ్చేసారు, ఒక 10 values ఇచ్చి మీన్ కనుక్కోమంటే ఎలా. అలా కాకుండా కొన్ని క్లాసెస్గా డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 students ఎగ్జామ్ రాసినప్పుడు 100 marks 0 to 10 ఎంతమందికి వచ్చింది, 10 to 20 marks ఎంతమందికి వచ్చాయి, 20 to 30 ఎంత, అది గ్రూప్డ్ ఆర్గనైజ్డ్ డేటా. అలా కాకుండా ఒక 20 students మార్క్స్ ఇచ్చేసారు ర్యాండమ్గా, 20 marks ఇచ్చేస్తే అవి డిస్ట్రిబ్యూషన్ ఏమి లేకుండా, అలా ఇచ్చేస్తే రా డేటా, అది అన్గ్రూప్డ్ డేటా. అలా ఉంటే ఫార్ములా ఏది అప్లై చేస్తాం అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి. అలా క్లాసెస్గా డివైడ్ చేస్తే, అలా ఫ్రీక్వెన్సీస్ ఇస్తే, ఫ్రీక్వెన్సీ అంటే ఒక పర్టికులర్ క్లాస్లో ఎంత 0 to 10 ఎంతమందికి వచ్చాయి, లేదా 5 marks ఎగ్జామ్ పెట్టాం సో 0 marks ఎంతమందికి వచ్చాయి, 1 mark ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది అనేది ఎఫ్, అది ఫ్రీక్వెన్సీ. అలా ఎక్సెఫ్ ఇచ్చినప్పుడు ఎలా, ఓన్లీ డేటా ఇచ్చినప్పుడు ఎలా, అది మనం డిస్కస్ చేయబోతాం. అర్థమెటిక్ మీన్లో రా డేటా అంటే అన్గ్రూప్డ్ డేటా అంటాం. రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు అంటే డేటా ఎలా ఉంటుంది, జస్ట్ ఇలా x1, x2, xn అని ఇచ్చాడు డేటా, ఒక n items ఇచ్చాడు, n observations ఇచ్చాడు, అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటంటే, మీన్కి ఫార్ములా సింపుల్గా సిగ్మా ఎక్స్ బై ఎన్ ఆర్ సిగ్మా ఎక్స్ఐ ఐ ఈక్వల్ టు 1 to n అంటాం. సో దిస్ ఈస్ ఫార్ములా. వెరీ సింప్లీ వాట్ వీ కెన్ సే, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మొత్తం సమ్ కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కౌంట్ చేసి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాటిని డివైడ్ చేయాలి. అంటే ఏం చెప్తున్నానంటే, నేను x1+x2+x3+1+xn/n, వెరీ సింపుల్. ఇలా మనం రా డేటా కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 values ఇచ్చాం, 3, 5, 6, వాట్ ఈస్ మీన్ ఆఫ్ దాట్, 3+5+6/3, అర్థమైందా. సో అలా మనం రా డేటా అనుకుంటాం. అదే గ్రూప్డ్ డేటా అంటే, అంటే ఆర్గనైజ్డ్ డేటా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇలా ఉంది ఎక్స్ ఎఫ్ అని, ఎక్స్ వచ్చి ఇలా ఉంది x1, x2, xn, ఎఫ్ వాల్యూస్ ఇలా ఉన్నాయి f1, f2, fn. ఇలా ఉన్నప్పుడు, ఇలా డేటా ఉంటే, ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ ఉంటే, ఇక్కడ అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ ఐ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ సిగ్మా
I ఈక్వల్ టు 1 టు n fi. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ క్లియర్గా నేను ఇంతకుముందు మీన్ ఎలా కనుక్కోవాలో చెప్పుంటాను. అలా ఎలా అంటే ఇలా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ టూ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ఎన్ ఇంటూ ఎఫ్ ఎన్ బై ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ ప్లస్ వన్ ప్లస్ ఎఫ్ ఎన్. ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ టూ ఇలా సో అన్ ఎక్స్ఎన్ ఇంటూ ఎఫ్ ఎన్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎన్ అంటాం ఇక్కడ. ఇంకా ఈ సిగ్మా ఎఫ్ రాసే బదులు ఇక్కడ క్యాపిటల్ ఎన్ కూడా రాస్తుంటారు, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం డేటా ఎలా ఉంటాయి. అలా కాకుండా ఇది గ్రూప్ డేటాలో ఫస్ట్ కేస్. సెకండ్ కేసుకి వచ్చామంటే ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఇలా 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చుంటే అప్పుడు మనం అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా కూడా ఇదే. ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 టు ఎన్ ఎఫ్ఐ ఎక్స్ ఐ డైరెక్ట్ మెథడ్ అంటాం ఇది. ఇక్కడ ఎక్స్ అంటే మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్, ఎక్స్ అంటే 0 to 10 మిడ్ వాల్యూ, 0 to 10 మిడ్ వాల్యూ 0 + 10/2, 10/2 5, 10 20 మిడ్ వాల్యూ 10 + 20/2, 30/2 15. అలా ఎక్స్ కనుక్కొని తర్వాత ఎఫ్తో మల్టిప్లై చేయాలి, అంతే తేడా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్ అంట, డైరెక్ట్ మెథడ్ టు క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. అలా కాకుండా స్టెప్ డీవియేషన్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ అని ఒకటి ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ అంటాం దీనికే సెకండ్ కేసుకే. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే అర్థమెటిక్ మీన్ కి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై ఎన్ ఇంటూ సి, సి అంటే క్లాస్ ఇంటర్వెల్, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, అజ్యూమ్డ్ మీన్ ఒక ఎక్స్ వాల్యూని అజ్యూమ్డ్ మీన్ గా తీసుకొని, ఎక్స్ఐ అంటే మనకు మిడ్ వాల్యూస్, ఈ డిఐ అంటే డీవియేషన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్, ఎక్స్ఐ మైనస్ ఏ బై సి, ఎక్స్ఐ మైనస్ ఏ బై సి. ఇలా మనం ఒక షార్ట్ కట్ మెథడ్ అన్నట్టు స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ ఉంటాయి ఈ మెథడ్ తో కంపేర్ చేస్తే. మీరు ఈ ఫార్ములా అప్లై చేసినా ఈ ఫార్ములా అప్లై చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, సేమ్ ఆన్సర్ సేమ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ కొంచెం టఫ్ అవుతుంది, మనకు ఎక్స్ ఎఫ్ వాల్యూస్ చాలా లార్జ్ ఉన్నాయనుకోండి, సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కోవడానికి టైం తీసుకుంటుంది. ఇక్కడైతే చాలా ఈజీగా వితౌట్ క్యాల్సి కనుక్కునేయచ్చు స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే. అర్థమైందా? ఇలా మనం ప్రతి టాపిక్కి మీన్కే కాదు మీడియన్కి కూడా అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఏంటి, గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీడియన్ని, మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, జామెట్రిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హార్మోనిక్ మీన్, ఇలా ప్రతిదీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం అర్థమెటిక్ మీన్ పైన ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, తర్వాత మీడియన్కి వెళ్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?